నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను ప్రకటించినందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అభ్యర్థనను పరిగణనలోనికి తీసుకున్నందుకు తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు కవిత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నామని, జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని, భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కవితను గెలిపించుకుంటామని అన్నారు. స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉండగా ఇందులో 532 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవి కాగా మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి కూడా ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్కు 140, బీజేపీకి 85 ఓట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ ఓట్లను బట్టి చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత సునాయాసంగా గెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా కవితకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. కవిత నాయకత్వంలో నిజామాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.